హాయ్ అండి నమస్తే నేను ఈరోజు ప్రియా బిర్యానీ పేస్ట్ తోటి వెజిటేబుల్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను చాలా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే దాంట్లోకి చికెన్ కర్రీ కూడా చేసి చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ రెండు బంగాళదుంపలు రెండు టమాటాలు కొన్ని బఠానీలు జీడిపప్పులు కొన్ని బాదం పప్పులు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు అవి రెండు రైస్ కుక్కర్లో చేస్తున్నానండి నేను ఇది రైస్ కుక్కర్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని దాంట్లో నాలుగు లవంగాలు కొద్దిగా షాజీరా రెండు దాల్చిన చెక్క ఒక పువ్వు రెండు బిర్యానీ ఆకులు వేసుకుని వేయిస్తున్నానండి ఇవి వేయించాక నేను తరిగి పెట్టుకున్న కూరగాయలన్నీ ఒకటి ఒకటి వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి ఇదేనండి బిర్యానీ మసాలా పేస్ట్ నేను మసాలా పౌడర్లో ఏమి వాడకుండా ఈ పేస్ట్ వేసుకుంటున్నానండి ఇలా కొంచెం వేగాక దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెలిపే పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బిర్యానీ పేస్ట్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకుంటున్నానండి దీన్ని అంతా కలుపుకుని దీంట్లో కొద్దిగా జీడిపప్పులు కొంచెం బాదం పప్పులు కూడా వేసుకుని కలుపుకొని ఒకసారి దాంట్లో బఠానీలు కూడా వేసుకోవాలండి బఠానీలు కూడా వేసుకుని ఇదంతా వేగనివ్వాలి మూత పెట్టుకుని అంతా వేగనివ్వాలి ఇలా వేగిపోయాక నేను త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి త్రీ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకున్న ఒకసారి వీటిని మరగనివ్వాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు పుదీనా యాడ్ చేస్తానండి నేను ఇలా మరుగుతున్నప్పుడే వేసుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకుని దాంట్లోకి కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకుంటున్నాను బాస్మతి రైస్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి అంతేనండి బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రియా మసాలా పేస్ట్ వేసాను కదా నార్మల్ బిర్యానీ కన్నా ఈ టేస్ట్ చాలా బాగుంది నేను దీనికి కాంబినేషన్ చికెన్ కర్రీ వండి చూపిస్తున్నానండి ఇలా వండి చూడండి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీద కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని దాంట్లో పెద్ద ఉల్లిపాయలు రెండు కట్ చేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకుని వేయించుకుంటున్నాను కొద్దిగా చిటికెడు పసుపు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి కళ్ళు ఉప్పు కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లుగా రావాలి ఉల్లిపాయలు ఇలా వేగిపోయాక దాంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి చికెన్ తీసుకుని వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయాక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు స్లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఉడికాక దీంట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి కదుపుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి కూరని ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర హాఫ్ ప్యాకెట్ చికెన్ మసాలా వేసుకున్నాను నేను హాఫ్ ప్యాకెట్ చికెన్ మసాలా వేసుకొని కూరని దగ్గరికి ఉడకనివ్వాలి అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ప్రియా బిర్యానీ పేస్ట్ తోటి బిర్యానీ చేసి ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ చేయండి ఇలా బిర్యానీ చికెన్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది లైక్ చేయడం మట్టుకే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్